మీ రాష్ట్రంలో ఏ ఉంది అన్న తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తాను మాట వర్స్ కన్న దానికి ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు మా దగ్గర ఏ ఉందో ఒకసారి వచ్చి చూడండి అన్నారు హరీష్ నేనేదో నిన్న మాట వర్స కన్న ఆ సంగారెడ్డి కాడ కొంతమంది ఆంధ్ర నుంచి వచ్చిన మేస్త్రీలంతా మేము ఇన్నే ఉంటాం సార్ ఓట్ రాయించుకున్నాం సార్ అన్నారు నాతో అరే ఓట్ రాయించుకుంటే మరి ఆడో ఓటు ఈడో ఓటు అద్దయ్యా ఇటే ఉండుర్రి మీకు మంచిగా సౌలత్ ఉందా అంటే ఫుల్ సౌలత్ ఉంది సార్ అన్నారు ఇటే ఉండుర్రి అని నేను మాట అన్నా ఓ ఎగిరెగిరి పడుతున్నారు ఆంధ్ర మంత్రులు ఓ మంత్రి అంటున్నాడు మీ దగ్గర ఏమున్నది తెలంగాణలో అంటుండు ఏమున్నది వచ్చి చూడు 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉన్నది మంత్రి గారు ఏమున్నది అంటున్నావు కదా ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చే పథకం ఉన్నది మా దగ్గర ఏమున్నది అంటున్నావు కదా మా బోరు బాయి కాడ 24 గంటల కరెంట్ ఉన్నది మంత్రి గారు ఏమున్నదని అంటున్నావు కదా మా దగ్గర కేసీఆర్ కిట్ పథకం ఉన్నది మంత్రి గారు ఏమున్నది అంటున్నావు కదా మా ఎకరానికి రైతుకు ప్రతి సంవత్సరం ప్రతి పంటకు ఎకరానికి 10,000 ఇచ్చే రైతు బంధు పథకం ఉన్నది మంత్రి గారు ఏమున్నది తెలంగాణలో అంటున్నావు కదా ఏ రైతు అయినా అదృష్టం బాగలేక చనిపోతే 5 లక్షల రూపాయలు వారం రోజుల్లోగా ఆ రైతు ఇంటికి పంపించే రైతు బీమా పథకం ఉన్నది మా దగ్గర ఏమున్నది అంటున్నావు కదా 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి పిల్లలకు చదువులు పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం ఉన్నది తెలంగాణలో ఏమున్నది అంటున్నావు కదా ప్రపంచమే అబ్బుర పడే విధంగా వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో పూర్తి చేసి 12-13 జిల్లాలకు సాగు నీరందించినటువంటి పథకం ఉన్నది మంత్రి గారు ఇంకా ఆంధ్రాల మంత్రులు ఏదో నిన్న ఎలా బాగా మాట్లాడుతున్నారు నేనేదో నిన్న మాట వరస కన్నా ఆ సంగారెడ్డి కాడ కొంతమంది ఆంధ్ర నుంచి వచ్చిన మేస్త్రీలంతా మేము ఇన్నే ఉంటాం సార్ ఓటు రాయించుకున్నాం సార్ అన్నారు నాతో అరే ఓటు రాయించుకుంటే మరి ఆడో ఓటు ఈడో ఓటు అద్దయ్యా ఇటే ఉండుర్రి మీకు మంచిగా సౌలత్ ఉందా అంటే ఫుల్ సౌలత్ ఉంది సార్ అన్నారు ఇటే ఉండుర్రి అని నేను మాట అన్నా ఓ ఎగిరెగిరి పడుతున్నారు ఆంధ్ర మంత్రులు ఓ మంత్రి అంటున్నాడు మీ దగ్గర ఏమున్నది తెలంగాణలో అంటుండు ఏమున్నది వచ్చి చూడు 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉన్నది మంత్రి గారు ఏమున్నది అంటున్నావు కదా ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చే పథకం ఉన్నది మా దగ్గర ఏమున్నది అంటున్నావు కదా మా బోరు బాయి కాడ 24 గంటల కరెంట్ ఉన్నది మంత్రి గారు ఏమున్నదని అంటున్నావు కదా మా దగ్గర కేసీఆర్ కిట్ పథకం ఉన్నది మంత్రి గారు ఏమున్నది అంటున్నావు కదా మా ఎకరానికి రైతుకు ప్రతి సంవత్సరం ప్రతి పంటకు ఎకరానికి 10,000 ఇచ్చే రైతు బంధు పథకం ఉన్నది మంత్రి గారు ఏమున్నది తెలంగాణలో అంటున్నావు కదా ఏ రైతు అయినా అదృష్టం బాగలేక చనిపోతే 5 లక్షల రూపాయలు వారం రోజుల్లోగా ఆ రైతు ఇంటికి పంపించే రైతు బీమా పథకం ఉన్నది మా దగ్గర ఏమున్నది అంటున్నావు కదా 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి పిల్లలకు చదువులు పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం ఉన్నది తెలంగాణలో ఏమున్నది అంటున్నావు కదా ప్రపంచమే అబ్బుర పడే విధంగా వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్